అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతి మహిళ చరిత్ర సృష్టించింది ఆ రాష్ట్రంలోనే తొలిసారిగా న్యాయమూర్తిగా నియమితులైన ఇందో అమెరికన్ మహిళగా రికార్డుల్లోకెక్కారు ఈ మేరకు ఎడిసన్ మేయర్ సామ్ జోషి దీప్తి వైద్ దేధియాని ఎడిసన్ మున్సిపల్ కోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేశారు ఎడిసన్ సిటీలో గాని న్యూజెర్సీ రాష్ట్రంలో కానీ దీప్తినే మొట్టమొదటి ఇండో అమెరికన్ న్యాయమూర్తి దేధియా నియామకం మనమందరం గర్వించదగ్గ విషయమని ఆమె నామినేషన్కు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని నగర మేయర్ జోషి ఓ ప్రకటనలో తెలియజేశారు ఇటీవలే మేయర్గా ఎన్నికైన సామ్ జోషి తన ప్రమాణ స్వీకారం సందర్భంగా మార్పు కోసం ప్రయత్నిస్తామన్నారు నగర కౌన్సిల్ పరిపాలనలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పుతామని జోషి హామీ ఇచ్చారు చెప్పిన మాట ప్రకారం అనేక రకాల అడ్డంకులను అధిగమించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే అర్హతలు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని దేధియాను న్యాయమూర్తిగా నామినేట్ చేశారు జోషి ప్రస్తుతం దీప్తి దేధియా న్యూజెర్సీ రాష్ట్రానికి డిప్యూటీ అటార్నీ జనరల్ గా పనిచేస్తున్నారు ఈ హోదాలో ఆమె క్లిష్టమైన ఉపాధి అంశాలపై న్యాయపోరాటం చేశారు ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్ లేబర్ విభాగంలో నిరుద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కార్మిక శాఖ నిర్ణయాలపై అప్పీల్ చేశారు కార్మిక చట్టాల అమలు వివక్ష వ్యతిరేక విధానాలు ప్రస్తుత వేతన చట్టాలు ఉపాధి పద్ధతులకు సంబంధించి రాష్ట్ర ఏజెన్సీలు విభాగాలు కళాశాలలు కమిషన్లకు దేధియా న్యాయ సలహాలను అందించారు పరిపాలనా యంత్రాంగం లేబర్ యూనియన్ల మధ్య ఫిర్యాదులను పరిష్కరించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు నెవార్క్లోని సెటెన్ హాల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన దేధియాకు న్యూజెర్సీ పెన్సిల్వేనియాలో ప్రాక్టీస్ లైసెన్స్ ఉంది పాసాయి కౌంటీ సుపీరియర్ కోర్ట్ క్లర్క్ ప్రోగ్రాంలో అత్యంత విజయవంతమైన మధ్యవర్తి అవార్డును ఆమె పొందారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రయల్ అడ్వొకస్ నుంచి డిపాజిషన్ స్కిల్స్ లో సర్టిఫికేట్ అందుకున్నారు రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి యూకే నుంచి అమెరికాకు వలస వచ్చారు దేధియా తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తన తల్లిదండ్రుల కూషి ఎంతో ఉందని ఆమె తరచుగా చెబుతారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీతోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి